వేదాలు శిలలైన నేల, శేషుని పడగలు శిఖరాలైన లీల. ఇది శ్రీవారి కొలుపు, సిరుల తల్లి బంగారు నెలవు. కలియుగ వైకుంఠమైన మన తిరుమల తిరుపతికి క్షేత్రాధిపతి శివుడు కాగా, మన గ్రామాధిదేవత తాతయ్య గుంట గంగమ్మ, శ్రీకాళహస్తి, కాణిపాకం లాంటి దివ్యక్షేత్రాలకు నిలయమైన ఈ చిత్తూరు జిల్లా కవులకు, కళాకారులకు వాసికెక్కింది. అందుకే మన తిరుపతికి ఈటీవీ సూపర్ మస్తీ వచ్చింది. ఆట పాటలు, నవ్వులు, నాట్యాలు కలగలిపిన వెరైటీ వినోదాన్ని తెచ్చింది. అందరూ రండి, ఆనందంలో మునిగి తేలండి. What a collection, what a connection. సూపర్ మస్తీ, సూపర్ మస్తీ. Yes, ఇంత చక్కగా కలకల ఆడుతోంది పిల్ల పెద్దలతో, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అండ్ అలాగే వెనక వరుసలో మా స్టూడెంట్స్ అందరూ. ఏ, మీ స్టూడెంట్స్? మా స్టూడెంట్స్ అంటే మన స్టూడెంట్స్ కదమ్మా. మన ఏజ్ గ్రూప్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఎస్పెషల్లీ నా ఏజ్ గ్రూప్ ఉండే స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారు. సింగర్ సుమ గారు, మనిషికి ఎలాంటి టెన్షన్స్ ఉన్నా లైఫ్ లో మనకి కావాల్సింది ఏమిటి? కాస్తంత మస్తీ. Yes, ఇవాల్టి మన ఈ సూపర్ మస్తీని అద్భుతంగా స్టార్ట్ చేయబోతున్నాం. మీరందరూ సిద్ధం ఉంటే ఇవాళ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సింగర్లు ఉన్నారు, అద్భుతంగా కామెడీ పండించడానికి మా కమెడియన్స్ సిద్ధంగా ఉన్నారు, అండ్ దాంతో పాటు అందమైన హీరోయిన్లు కూడా ఉన్నారు డాన్స్ చేయడానికి. ఆ హీరోయిన్లు ఉన్నారు అనగానే నువ్వు కొంచెం జుట్టు బాగా దూకొని వచ్చావని మాకు అర్థం అవుతుంది. ఈ చిప్ప సద్దంది ఈ మధ్యన ఉండట్లే సరిగ్గా. కానీ ఇప్పుడు మాత్రం ఈ సూపర్ మస్తీకి ఒక సూపర్ స్టార్ట్ అందించడానికి 3 times నేషనల్ అవార్డు గెలిచిన వ్యక్తి, ఫిల్మ్ఫేర్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న వ్యక్తి, అండ్ టాన్సేన్ అవార్డు కూడా అందుకున్న వ్యక్తి, ఒక వండర్ఫుల్ ఎవర్ గ్రీన్ అద్భుతమైన సింగర్, లెజెండరీ సింగర్ రాబోతున్నారు కలయి మామడి. Yes, are you ready? 3, 2, 1. వాణి జయరాం, వేకువ పాటల పూజా కుసుమం, ఆమని జాజుల ఆనంద పరవశం. ఆనతి నీయరా హరా సన్నతి సేయగా సమ్మతి నీయరా. తెలుగు పాటకు జాతీయ స్థాయిలో 2 సార్లు ఉత్తమ గాయని పురస్కారాన్ని పొందిన ఈ కలయి వాణికి
మన తిరుపతి సూపర్ మస్తీ వేదిక సమర్పిస్తోంది స్వాగత మాలిక.
ఇవాళ తిరుపతిలో సూపర్ మస్తీ అనే కార్యక్రమం అమ్మ పాటతో మొదలు పెట్టడం ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులు మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఎన్నిసార్లు ఈ పాట విన్నా తనివి తీరని పాట మరోసారి మాకోసం వినిపించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాబోతున్నటువంటి సింగర్స్ లో మేల్ సింగర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సార్లు తిరుమల దర్శనానికి వచ్చారు కానీ తిరుపతికి కాన్సర్ట్ మీద రాలేదు. సో ఫస్ట్ టైం ఆ అద్భుతమైన సింగర్ పర్ఫార్మెన్స్ ని తిరుపతి ప్రేక్షకులు వినబోతున్నారు. అండ్ ఇది కూడా ఈసారి డబుల్ కాంబినేషన్ లో ఇద్దరు అద్భుతమైన సింగర్స్ వస్తున్నారు. సో మీ దగ్గర నుంచి కూడా ఎనర్జీ డబుల్ రావాలి. మరి వస్తుందా? వస్తుంది. కార్తీక్ గొంతులో హవా హవా రాగాలు, వన్న చిన్నెల వాన మేఘాలు. అరే చంద్ర కళ జారేనా కిందికిల, అందుకేనే మొగిలా గుండెలో పొంగే అల. మరి కార్తీక్ కి కంపెనీ ఇవ్వడానికి వస్తున్న సునాదాంజలి సుమంగళి. అని పాడితే సుతిమెత్తని ఖడ్గం, రెండు మనసుల దూరాన్ని మెల్లగా చెరిపేసే వర్షం. చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం. కార్తీక్ తో కలిసి మన తిరుపతి సూపర్ మస్తీకి విచ్చేస్తున్న సుమంగళికి చెబుదాం హార్టీ వెల్కమ్. నిలువద్దము నేను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా, నేను కాదని అనిపించేనా, ఆ సంగతి కనిపెడుతున్నా విందగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, నాదే నెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా, అది నువ్వే అది నువ్వే చెబుతూ ఉంటా. లలలై లలై లలే, లలలై లలై లలే, లలలై లలై 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 లలే లలే లలే. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు, నా మాట విన్నట్టు నేనా పలినంతగా. భయపడకు అది నిజమే, వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా. నన్నెంతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు? నీ ప్రేమని ప్రశ్నించుకు ఆనింది నాకెందుకు? నిలువద్దము నిన్ను ఎప్పుడైనా,
అది విన్నది అననన్న ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా. మన చేతిలో ఉంటే కదా ప్రేమించడం మానడ. నిలువద్దము నిను ఎప్పుడైనా, నువ్వు ఎవ్వరు అని అడిగేనా, ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా. నువ్వు విన్నది నీ పేరైనా, నిన్ను కాదని అనిపించినా, ఆ సంగతి కనిపెడుతున్న వింతగా. నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా, సూపర్ సూపర్ వాట్ ఎన్ ఎనర్జీ, వాట్ ఎ స్టార్ట్. అండ్ మీ ఇద్దరికి అండ్ మీరిద్దరు కాంబినేషన్లో పాడడం మాకు కూడా చాలా ఆనందం. అండ్ దట్ ఇలాంటి సాంగ్ అది మీరు ముందు నుంచి అలా అనుకున్నారా? మీరిద్దరు పాడిన మాక్సిమం రొమాంటిక్ నెంబర్స్ ఏ ఉన్నాయి, అన్ని డివైడ్స్ ఏ ఉన్నాయి సాంగ్స్? యు వాంట్ తమిళ్ ఆర్ మలయాళం ట్రాన్స్లేషన్? ఎనీథింగ్ ఇస్ ఓకే, ఎనీథింగ్ ఇస్ ఓకే. ఎల్లారికో సాంగ్ పడ రహే థా, ఆపనే కభీ సోచా కి ఐసే భీ హోగా కి ఆప్ దోనో ఐసే కాంబినేషన్ మే గానే గాయేంగే? నహీ, బిల్కుల్ నహీ, నాట్ ఎట్ ఆల్. హమ్ ఆప్కే కౌన్ దిల్ వాలే దులన్ లే జాతే హై, కుచ్ కుచ్ హోతా హై, హై కభీ ఖుషీ కభీ గమ్, దిల్ తో పాగల్ హై. థాంక్ యూ సో మచ్ మీత, థాంక్ యూ గైస్, థాంక్ యూ సో మచ్, థాంక్ యూ. ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక అందమైన పాట ఇలాగే ఒక జోడీ వచ్చి పాడితే బాగుంటుంది, ఏమంటావు? కరెక్టే, ఈసారి పాట కొంచెం మా వాళ్ళందరూ లేచి డాన్స్ చేసేలా ఉంటే బాగుంటుందని. సో గెట్ రెడీ మెగాస్టార్ సాంగ్ తో మెగా ఎంట్రీ ఇవ్వడానికి ఇద్దరు సింగర్లు సిద్ధంగా ఉన్నారు. 3 2 1 గో. మనసుపై మెరుపువై శ్రీరామచంద్ర నడిచే ప్రతి బాట నడిపించి తన వేట గెలుపు తలుపు తీసిన తేన్మార్ పాట. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. తొలి తెలుగు ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్రతో పాటు మన తిరుపతి వేదికను షేర్ చేసుకోవడానికి వస్తున్న సింగర్ ఓ నంది అవార్డ్ విన్నర్. రాగానికి రాగం, వేగానికి వేగం కలబోసిన గళవాహిక గాయని మాళవిక. చిందులేసే పాటతో విందు చెయ్యడానికి మన తిరుపతికి వచ్చిన శ్రీరామచంద్ర మాళవికల కోసం కురిపిద్దాం చప్పట్ల వర్షం.
song. This is the boss song. Boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రుమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగీని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడటి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. Come on, Tirupati! Rattalu, rattalu, ososi rattalu, ninu chuste nilabadu nantai na chokka bottalu. Rattalu, rattalu, ososi rattalu, ninu chuste ekkestunde manase railu pattalu. నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిక్కాలు, మాస్టర్ డాన్స్ చేసేద్దాం రావే రావే రతాలు. ఓ నా రొమాన్స్ చూపిస్తా అది పూలు నింపిన పెట్రోల్. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంతై నా చొక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుంది మనసే రైలు పట్టాలు. మాటలే ముత్యాలు, పొట్లాలు కడితే కోట్ల కొద్ది పేరాలు. నీ చేతులు నగ్నట్లు, నీ వేళ్ళు తీయనమెట్లు, నాకు చుట్టే రక్తం తరగాలు. రాత్రి పగలు మాస్టర్ సూ చేసేద్దాం రావే రావే రత్తాలు. ఓ నా రొమాన్స్ చూపిస్తా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నేను చూస్తే కల్కల్ మంటై నా చుట్టి బట్టీలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నేను చూస్తే నిలబడనంటై నా జెండో ఏమోలో. చూస్తూ ఉంటే రెచ్చిపోతాయి గుండెలో నా గుర్రాలు. నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూజ్ మై కంట్రోల్. నీ హీట్ ఉంటే చాలా మౌలిక ఎందుకు పెట్రోల్. నాకు నువ్వు నీకు నేను అప్ప చెప్తా పాఠాలు. వాస్తు డాన్స్ చేసేద్దాం రావే రావే తిరుపతిలో. ఏ నా రొమాన్స్ చూపిస్తా అది పూలు నింపిన పిస్తోలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్క బొత్తాలు. రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు. రత్తాలు లా
క్లాస్ లో చాలా ప్రేమగా రత్తాలని పిలిచావు, ఎక్కడుందో ఏమిటో. రత్తాలు, రత్తాలు, అక్కడ ఒక ఆంటీ లేచారు. రత్తాలు ఆంటీ, ఆయ్ మీకోసే పాడనండి ఈ పాట. నేను ఆంటీ మీ ఆధార్ కార్డు తీసుకుని సరే. ఎవరా ఆంటీ? నువ్వు ఆవిడ లేచిన తర్వాత ఆంటీ అని పిలిచినందుకు ఆవిడ ఆంటీ అయిపోయారు. ఆంటీ అని నన్నే అన్నారా? నో అనుకుని కూర్చున్నారు ఆవిడ అక్కడ. సూపర్ ఎనర్జీ అందించారు వాళ్ళకి మీరు. వాట్ ఏ సాంగ్ అండ్ వాట్ ఏ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆటకైనా పాటకైనా సై అనడానికి రెడీగా ఉన్నారా? సయ్యా, ఆటకి సయ్యా, పాటకి సయ్యా. మరి ఇక్కడ పాట పాడడానికి సై అంటూ ఇద్దరు సింగర్స్ వచ్చేస్తున్నారు. 3, 2, 1. గళంలో ఘంటారావం, గగనాన్ని తాకే గాన వినోదం, మలయజ శీతలాన్ని ప్రచండ తాపాన్ని ఒకేలా ఒప్పించి మెప్పించే ప్రతిభా ధురీణ గాయనీమణి కల్పన. కల్పనకు తోడుగా గళం కలిపేందుకొస్తున్నారు అనుదీప్. కురిసే వెన్నెల్లో ఉయ్యాల జంపాల ఊగే ఈడు, ప్యార్మే పడిపోయాను పాటకు సరైనోడు. మన తిరుపతి సూపర్ మస్తీలో యుగళ గీతం పాడేందుకొస్తున్న కల్పన అనుదీప్లకు హాయ్ హాయ్. పసందైన పాటకు మనసంతా సై సై. Frequency. Make a move, baby. Kisses, cookie, no, lick, na.
Metallica one day match, come on, baby, come on. Manikin kendu ku net practice, get on, baby, get on. Me body playground ga, mochamate scoreboard ga. Aadin chendu ku, aadin chendu ku, me chendu lo, tai endu ku say. అండ్ ఈ ఎనర్జీ చూస్తుంటే తప్పకుండా మా బ్యాచిలర్స్ అందరి కోసం కరెక్ట్ గా వాళ్ళకి అర్థమయ్యే పాట ఒకటి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది యు మీన్ టు సే ఆ పాటేనా? Yes, అసలు ప్రేమ అంటే ఏంటి, దాని గురించి ఏంటి, ఒక అబ్బాయి వచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ అబ్బాయి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బా పద్ధతిగా పాడతాడు అబ్బాయి. సో లెట్స్ వెల్కమ్ 3 2 1 లెట్స్ గో. దొనికి సలాడే నిసమిసలెన్న జతపడిపోవే మనస. గాయకుడు శ్రీకృష్ణ గుసగుసలాడే పదనిసల్లా సాఫ్ట్గా, పిపిపి డుమ్డుమ్ డోలు సన్నాయిలా సరదాగా, చుట్టాలబ్బాయిని తలపించే జెంటిల్మన్ మన తిరుపతి ఈటీవీ సూపర్ మస్తీ ప్రేక్షకుల్ని పాటల అష్టాచమ్మతో ఆడుకోవడానికి సోలోగా వస్తోన్న శ్రీకృష్ణకి హలో చెబుదాం, హర్షధ్వానాలు చేద్దాం. గాడితో ఆడదానికేలా పౌరుషం, ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే. మహామహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హర్ని. హలుగురు ప్రేమ కోసమేరు జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం.
చుట్టువాణ్ణి ఒట్టు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సంజగలిగినోణ్ణి చౌక విరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కి నేను ఎంతటోణ్ణి కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నిరమా నాకన్నా నీకున్న తాకీదులేటమ్మా నా ఎత్తు నీ బరువు నీ కన్న మోరమ్మ నేనంటే కాదన్న లేడీసేలేరమ్మ నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా ఐ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ చార్మింగ్ ఎలాగో నాను దక్కితే లక్కు చిక్కినట్టే వై నాట్ హలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహా సుందరాంగులే పొందలేని వాణ్ణి యా యా హలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికెల్లా పౌరుషం కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా పెట్టు చేయకే అల్లి పిల్లి గారడీలు చల్ల వింక చిన్నదాన అల్లుకోవి నన్ను నీవు మల్లె తీగల నీ చేతి పాడిస్తా లవ్ సాంగ్ డ్యూయెట్లు నా చేతు తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చా మేనే ప్యార్ కియా లుచ్చా కామ్ నహీ కియా ఆమె తుమి తేలకుంటే నిన్ను లేవ తీసుకుపోతా అరుడడి హలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగాటితో ఆడదానికెల్లా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహామహా సుందరాంగులే పొందలేని వాణ్ణి హలుగురు ప్రేమ కోసమేరు జీవితం మగాడితో ఆడదానికెల్లా పౌరుషం. ఇప్పుడు మనం కాసేపు కాశ్మీర్ లోయలకు వెళ్దామా? వెళ్ళాలి వెళ్ళాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ పాటతో మనల్ని తీసుకెళ్లిపోతారు గ్యారంటీగా. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలోని పాటతో మన ముందుకు వచ్చేస్తున్నారు సుమంగళి అండ్ శ్రీరామ్ చంద్ర. లెట్స్ వెల్కమ్ దెం. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సంద మామ ఓ సంద మామ కన్నీరు మనసులో కరిగే సురీడురో ఓ చంద మామ ఓ సంద మామ పొగరాని కుంపట్లు రగిలించినాడే పొగరెక్కి చలికాండి తగిలేసినాడే చెంబా చెక్క చేతా చిక్క మంచు మల్లె మారిపోయి మంచు కొండలు మంచు రోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సంద మామ ఓ సంద మామ కన్నీడు మనసులో కరిగే సురీడు రో సంద మామ ఓ సంద మామ
మెగాస్టార్ బార్ మెగాస్టార్ గారు పాటలు ఎంత చూపుతున్నారు ఇక్కడ. సూర్యుడుతో ఈడు చలి కాసుకో, ఉత్తారి పోయాక పొద చేరుకో. తెచ్చుకోక ముందే ముట్టి తాంబూలము, మరి పెళ్లి కాక ముందే జరిగే పేరంటము. కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో ఓ సంద మామ ఓ సంద మామ, కన్నీడు మనసులో కరిగే సూర్యుడు ఓ సంద మామ ఓ సంద మామ. తిరుపతి జమ్మూ కాశ్మీర్ పక్కకి వెళ్ళింది కదా, సో మీరు అక్కడికి తీసుకెళ్లారు ఆ పాటతో. వాట్ ఎ వండర్ఫుల్ సాంగ్, అండ్ మీ ఇద్దరు కాంబినేషన్ లో ఈ పాట ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చింది. థాంక్ యూ. ఓకే, విజిల్ వేయడం వచ్చా నాకు? ఆల్మోస్ట్ వచ్చు, నాకంటే బాగా మా వాళ్ళు వేస్తారు. అదిరిపోయింది, నేను ఒకసారి విజిల్ వేస్తాను చూడు. అదేంటి మీరు వేయకముందే సౌండ్ వచ్చింది సుమ గారు, మీరు ఏం చేసినా అదేంటో? నాది డిటిఎస్ ఎఫెక్ట్, ముందు వెనకాల కొన్ని ఓవర్ఫ్లో అవుతూ ఉంటాయి. సో మీరందరూ విజిల్ వేస్తే ఎంత బాగుందో, జూనియర్ ఎన్టీఆర్ కూడా విజిల్ వేస్తే అంతే అద్భుతంగా ఉంటుంది. చేస్తున్నాడు సింగమలై, సింహాద్రి సినిమా నుంచి సాంగ్ తో మన ముందుకు వచ్చేస్తున్నటువంటి సింగర్స్ అనుదీప్ అండ్ మాళవిక. రామృతం పుల్లారెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డి మీద వడ్డి అమృతం పుల్లార్ రెడ్డి. నిన్ను చూసి పట్ట తప్పే పడుచు రేలు గాడి నిన్ను కన్న డాడీ వేస్తా వేడి చేస్తా దాడి సొగసుల బాణివి తోడి అమృతం పుల్లార్ రెడ్డి అమృతం పుల్లార్ రెడ్డి అరకేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డి మీద వడ్డి అని అడిగారు కానీ వాళ్ళకంటే ముందు మీరు చాలా బాగా విజిల్ వేశారు తెలుసా. అది విజిల్లా ఉందా? ప్రెషర్ కుక్కర్ అరుపులా ఉంది. ఎలా ఉంది ప్రెషర్ కుక్కర్ అరుపుల? ప్రెషర్ కుక్కర్ అరుపు కదా. అసలు తిరుపతి మొత్తం వినిపించాలి ఒక విజిల్. ఎలా వేసాయి? బా ఈ విజిల్ వేసే వాళ్ళు ఊడిచాడు. ఇది బాగా ఊడికిన పప్పు, కందిపప్పు. ఎడిటింగ్ లో ఇది చాలా పెద్ద విజిల్ వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ. సూపర్ హిట్ సాంగ్, భలే పాడారు. థాంక్యూ సో మచ్. ఈ రోజు ఈ ఈవెంట్ ని ఇంత సక్సెస్ఫుల్ గా మనం జరుపుకుంటున్నాం అంటే దానికి ఎంతో మంది ముఖ్య కారకులు ఉన్నారు. వారందరికీ ఒక చిరు సత్కారం, ఒక జ్ఞాపికను అందజేసుకోవడం మా అనువాయితీ. సో వాళ్ళందరి సపోర్ట్ తోనే ఈ షో ఇంత బాగా జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఇన్ని జిల్లాల వారీగా ఇన్ని షోస్ జరుగుతున్నాయి అంటే మన స్పాన్సర్స్ సపోర్ట్ లేనిదే అది జరగదు. సో వారికి అలాగే MSOs అండ్ కేబుల్ ఆపరేటర్స్ కి చిరు సత్కారం. జ్ఞాపికలు వారికి అందజేయడానికి ఇప్పుడు వేదిక మీదకి ముఖ్య అతిథుల్ని ఆహ్వానిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం JEO శ్రీ శ్రీనివాస్ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికల్ని అందించడానికి శ్రీమతి వాణి జయరామ్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ ఏవి పార్థసారథి రాజు గారు. మురళీకృష్ణ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మదిరాజు జనార్దన్ రాజు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తాం. ఎన్ఆర్ఐ అకాడమీ అండ్ అగ్రిటెక్ అకాడమీ సిఇఓ శ్రీ మదినేని శ్రీధర్ గారు, అలాగే అగ్రిటెక్ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ ఏ సురేష్ గారు. గోపురం పసుపు పొడి కుంకుమ సూపర్ స్టాకిస్ట్ శ్రీ కంచబోయిన గోపాలకృష్ణమూర్తి సేల్స్ మేనేజర్. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు చిత్తూరు డిస్ట్రిక్ట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సురేష్ కుమార్ గారు, అలాగే లోకల్ డిస్ట్రిబ్యూటర్ కృష్ణమూర్తి గారు. విజయ భారతి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్ వెంకటరమణ గారు. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్ డాక్టర్ కె చంద్రశేఖర్ నాయుడు గారు. సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మధుసూదన్ రావు, అండ్ అలాగే డాక్టర్ నాగరాజ్ కుమార్. విశ్వసాయి జూనియర్ కాలేజ్ తిరుపతి అండ్ నెల్లూరు డైరెక్టర్స్ శ్రీమతి రుక్మిణి సత్యనారాయణ, అండ్ అలాగే శ్రీమతి సుజాత కృష్ణమోహన్. కర్లాన్ మ్యాట్రిసెస్ డైరెక్టర్ శ్రీ సిఎం జితేంద్ర గారు. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ తిరుపతి డిస్ట్రిబ్యూటర్ శ్రీ సతీష్ రెడ్డి గారు. ప్రకృతి ఇన్ఫ్రా అండ్ షెల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్స్ శ్రీ కె శ్రీనివాసరావు గారు, అండ్ అలాగే డిఎన్కే విజయ్ భాస్కర్ రెడ్డి గారు. శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ శ్రీ ఎస్ సాయినాథ్ రెడ్డి గారు. ఫాల్కన్ పంప్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీ యనమందల గిరి నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. బంజారాస్ సీనియర్ ఏరియా సేల్స్ మేనేజర్ శ్రీ జే జయప్రకాష్ గారు. స్వచ్నీర్ చైర్మన్ అండ్ ఫౌండర్ సిహెచ్ శేషగిరిరావు గారు. శ్రీచక్ర సిమెంట్ డీజీఎం మార్కెటింగ్ శ్రీ వి సర్వేశ్వరరావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ప్రియా మసాలా తిరుపతి మెయిన్ స్టాకిస్ట్ శ్రీ సాయి గణేష్ ఏజెన్సీస్ శ్రీ ఏ రమేష్ గారు. విజ్ఞాన్ స్నాక్ ఏ గ్రేడెడ్ యూనివర్సిటీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ ఏ గజేంద్ర యాదవ్ గారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మా ఈటీవీ ఛానల్స్ ఇంటింటికి చేరుతున్నాయి అంటే అందుకు ఎందరో ఎంఎస్ఓలు కేబుల్ ఆపరేటర్స్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతాపూర్వకంగా చిరు సత్కారం. జీటీపీఎల్ టెలికామ్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ సి రాజశేఖర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము.
ఎస్సీవి స్కై విజన్ తిరుపతి ఎండి శ్రీ ఎస్సీవి కిరణ్ కుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కృష్ణతేజ డిజిటల్ కేబుల్ తిరుపతి ఎండి శ్రీ ఐ హర్షవర్ధన్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. హోమ్ కేబుల్ నెట్వర్క్ చిత్తూరు మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ డిఎన్ ప్రభు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎంసీటీవీ కమ్యూనికేషన్స్ మదనపల్లి మేనేజింగ్ పార్ట్నర్స్ శ్రీ పి మధుసూదన్ గారు అండ్ శ్రీ ఎస్ రవికాంత్ గారు. శ్రీ సాయి లక్ష్మి కేబుల్ పొత్తూరు మేనేజింగ్ పార్ట్నర్ శ్రీ కె చంద్రబాబు గారు. వాణిజీరామ్ గారిని మన శ్రీనివాసరాజు గారికి ఈ జ్ఞాపిక అందజేయవలసింది. తిరుమల తిరుపతి దేవస్థానం జైఓ శ్రీ శ్రీనివాసరాజు గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఒక అందమైన హీరోయిన్ వచ్చి డాన్స్ చేస్తాను అంటే మీరు కాదంటారా? పాట అయిపోయింది, ఇక ఇప్పుడు అటా టైం. అటాక టైం. హువా ఆహా, ఆ బ్యూటిఫుల్ గార్జియస్ హీరోయిన్ గగనం. గగనం వినాయకుడు సౌరం సినిమాల్లో నటించినటువంటి పూనమ్ కౌర్. పుంజిరి దంజి కుంజిక్యో ముందిరి ముత్తొలి జిందిక్యో మంజణి వర్ణ చుందరి వావే తంగున్నక్క తగదిమియాడు తంగనిలావే. పుంజిరి దంజి కుంజిక్యో ముందిరి ముత్తొలి జిందిక్యో మంజణి వర్ణ చుందరి వావే తంగున్నక్క తగదిమియాడు తంగనిలావే. ఎప్ప
ట్టు ఇప్పటికిప్పుడు పెళ్ళన్నారు నీకు నాకే వస్తున్నాడు కార్తీక్ అండ్ కల్పన గారు. నింగి తగిలేను పదములు రెండు పక్షులాయను వేళ్ల చివర పూలు పూచెను కనుమొమ్మలేది మీసమాలెను అలయాలే అలయాలే బాష్పాలు మునిగా ఒక్కొక్క పంటితో కలకండ మూసుకుంటూ నడిచా ఒక జీవై అరే 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 అ
క్షణమే కాలై ఎగిరెను మనసే ప్రేమను చెప్పిన క్షణమే అది దేవుని కన్న క్షణమే కాలై ఎగిరెను మనసే ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు అక్షరాయను వేళ్ల చివర పూల భోజనం కనుబొమ్మలే దిగి మీ సమాయ కావాల్సింది ఏమిటో తెలుసా? కాస్తంత చిరునవ్వు. చిరునవ్వుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన ఈటీవీ. వచ్చేటువంటి షోస్ జబర్దస్త్ కానివ్వండి, అలాగే ఈటీవీ ప్లస్ లో హంగామా, ఈ జంక్షన్, సో మెనీ షోస్ కామెడీకే పెద్దపీట వేసింది. అందుకనే ఈ రోజు కూడా ఈ సూపర్ మస్తీలో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఇమిటేషన్ రాజు. హాయ్. ఒక్క నిమిషం సుమా గారు, అలానే ప్రదీప్ గారు కూడా కావాలి ఒకసారి. ఓ, మిమిక్రీలో కూడా నా టాలెంట్ ని బయట పెట్టబోతున్నారు. అవునండి, నేను చెన్నై మీద గుండా వస్తుంటే. దేని మీద గుండా? చెన్నై మీద నుండి వస్తుంటే. బండిలో రావచ్చుగా, అంటే చెన్నై అవైలబుల్ గా ఉంది కాబట్టి అలా బండి మీద రాలే ట్రైన్ లో వచ్చాను. రజనీకాంత్ గారు కనపడ్డారు. రజనీకాంత్ గారు కనపడి, అయ్యా రాజు, ఈ షోకి సుమా వస్తుందని తెలిసింది, సుమా మీద మంచి కవిత రాయి, ఆ కవితని ప్రదీప్ చేత చదివించిన తర్వాత నేను ఎలా చదివాను ఒక్కసారి వినిపించవయ్యా అని రజనీకాంత్ గారు చెప్పడంలో కవిత రాశాను. ప్రదీప్ గారి మాటలో ఒకసారి చదువుతారా కవిత? ఓ నేను, ఓకే. సుమా, సు అంటే మంచి, మా అంటే అమ్మ, మంచి అమ్మ అనే నామధేయం ఉన్న సుమ గారి మాతృక మలయాళం అయినా మలయ మారుతంలా తెలుగుని వీణ తీగను మీటుతున్న విధంగా తెలుగుని తేనె పలుకులా పలుకుతుంటే ఇళయరాజా సంగీతంలా వినాలనిపిస్తుందే తప్ప వీడలేకున్నాం. జోహార్లు మీకు. అయితే రజనీకాంత్ గారు చెప్తున్నారు ఎలా ఉంటుంది, సుమా
సు అంటే మంచి, మా అంటే అమ్మ, మంచి అమ్మ అనే నామదేవు నసుమా గారి మాతృక. మలయాళమైన మలయ మారుతున్న తెలుగు వీణ తీగన మెడుతున్న విధంగా తెలుగు తేనె పలుకుతున్నట్టు పలుకుతుంటే ఇళయరాజ సంగీతంలో వినాలనిపిస్తుంది తప్ప వీడలేకున్న అమ్మ మీకు జోహార్లు. మీ యాంకరింగ్ తో ప్రపంచం అంతా చేయాలి షికార్లు. థ్యాంక్ యూ అండి. మీ అందరి కాసేపు కామెడీగా నవ్వించాలి కాబట్టి నాగార్జున గారి సినిమాలో ఒక పాట తీసుకుంటున్నాను. బోటని పాటముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. అయితే ఈ పాటని కొంతమంది కామెడియన్స్ పాడుతున్నారు. బోటని పాఠముంది మేటని ఆటముంది దేనికో ఓటు చెప్పరా, గబ్బునాయాలా, హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, చేతిలో బాటిలుంటే జోరు జోరు, జగట 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 జామ్ అబ్బా, జగట 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 జామ్ అయ్యా. మార్చినే తలుచుకుంటే మార్చమే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువే. మార్చింది బే తాళల మార్చా గబ్బునయరా, మార్చినే తలుచుకుంటే మార్చమే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువే. కొండలా కోర్చు ఉంది ఎంతకే తగ్గనంది ఏందిరా, ఎంత గొడవ నావల కాదు వెళ్ళిపోతాను అంటాను బా. అలానే ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ వైఫ్ ఒక పల్లెటూరికి సిటీ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడకి వెళ్ళారు, ఒక అద్దెలు తీసుకున్నారు. అక్కడ టెక్నాల గురించి ఏం తెలియదు. అయితే ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, వాళ్ళ ఆవిడ మంచం మీద మునుకొని వంకర్లు వంకర్లు పోతుంటే అది చూసింది ఆ ఇంటి ఓనరు. ఆ ఓనర్ చూసిన వెంటనే ప్రకాష్ రాజు గారు ఫోన్ చేసి ఏమేం చెప్పింది, ప్రకాష్ రాజు గారు ఏం చెప్పారు, ఆమె సూర్యకాంతం టైప్ ఉంటుంది, ఆమె కబార్ కబార్గా ఫోన్ చేసేసింది, ఓరయ్యా మీ ఆవిడ మూతి వంకర తిప్పిందయ్యా, తలాడు తిప్పిందయ్యా, చెయ్యలా తిప్పిందయ్యా, నడువేలా తిప్పిందయ్యా, మీ ఆవిడకి ఏమైనా ఫిట్స్ కానీ మోర్చు ఉన్నాయో తొందరగా రా అయ్యా. అమ్మా మా ఆవిడకి ఫిట్స్ మోర్చేం లేదు, మా ఆవిడ మొబైల్లో సెల్ఫీ దిగుతుంది అందుకే అలా ఉంది. మోహన్ బాబు గారు కాలేజీకి బాలకృష్ణ గారిని, చిరంజీవి గారిని, రజనీకాంత్ గారిని అలానే వీళ్ళందరిని పిలిచారు. అయితే ఎందుకు పిలిచారంటే మోహన్ బాబు గారు అన్నారు, ఏమండి రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, అలానే వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, మీరు మా కాలేజీకి వచ్చారు కాబట్టి నేను ఒక పద్యం చెప్తాను, దాన్ని మీరు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఒక మంచి ప్రైజ్ ఇస్తానయ్యా, ఆ పద్యం ఏందో ఒక్కసారి పాడయ్యా అనగానే పక్కన ఒక శంకర్ ఉంటే ఆయన పాడాడండి, ఆరోహణ అవరోహణ పరముల సరళీజంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణగీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్లానాద కాస్. ఇలా పాడుతూ ఉంటే ఈ పాటను మీరు పాడాలయ్యా అనగానే మోహన్ బాబు గారు ముందుగా రజనీకాంత్ గారు ఇచ్చారు, నువ్వు నా మొదటి స్నేహితుడు కాబట్టి ఒక్కసారి పాడయ్యా అని. అయ్యా ఆరోహణ అవరోహణ నేను చిన్నగా పాడమనలేదు, పెద్దగా పాడమన్నాను, నేను పాడినట్టు పాడు, ముందు మీరు పాడండి తర్వాత నేను పాడతానయ్యా. ఐటీ కాసుకో వ్రూరి అరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్లారి గీత గణ గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనుల కృతుల ఇలా పాడాలయ్యా. అయితే కాసుకోండి సార్, స్పీడ్ చెప్తా. ఆరోహణ అవరోహణ పరముల సరళీ జంట ధాతు స్వరముల అలంకార బిల్లారి గీత గణ గీతముల కవిజాతముల వర్ణముల పదవర్ణముల కీర్తనుల కృతుల స్వరజతి జావలి పిల్లానాద కాశ్మీర అయ్య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 య్
ఓకే కాసుకుంటారా? అయితే కాసుకోండి. ఆరోహణ అవరోహణ పరముల సరళి అంటే ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గన గీతములా కవి జాతముల వర్ణముల పద వర్ణముల కీర్తనల కృతుల స్వరజతి జావలి బిల్హానాథ శాస్త్రి ఎలవిత జానవితాల ధాతు మాతుల దండి కముకముల రమ్య తాళముల రాగం తానం పల్లవి సలలిత రాగ మాలికల ఆలాపనల యువగాయకుడు నేనని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, థ్యాంక్ యూ మోహన్ బాబు గారుగా నేను బాలకృష్ణ గారు ఇక్కడ ప్రైజ్ ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఎస్, సో నెక్స్ట్ జరగబోతుంది ఎలాగో మనం మర్చిపోం.
పాడుతున్న ఆయన మర్చిపోడు. కానీ కొంతమంది మర్చిపోతూ ఉంటారు. మర్చిపోయిన వాళ్ళని ఏమంటారు తెలుసా? మీరు ఎలాంటి విషయాలు మర్చిపోతారు? నేను నా వయసు మర్చిపోతూ ఉంటాను. అది తెలిసిన విషయమే. మా ఆయన తనకు పెళ్ళయిందని మర్చిపోతూ ఉంటాడు. నిద్రలో కూడా మాట్లాడడం మర్చిపోవట్లేదంటగా మీరు. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నేను లెక్క మర్చిపోతున్నాను. అది నీ కోట్లు అనుకో. అయ్యయ్యో. ఓకే, సో ఇప్పుడు రాబోతున్నటువంటి ఆ మతిమరుపు సాంగ్ తో, మతిమరుపు అంటే మనకి అప్పుడు మతిమరుపు అనేవాళ్ళం, కానీ ఇప్పుడు ఊత పదం ఒకటి వచ్చేసింది, గజిని. గుండు మీద కుట్లేసుకున్న అబ్బాయి. సో గజిని మూవీలోంచి సూపర్ హిట్ సాంగ్ పాడడానికి లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ Mr. Karthik. Rodo, Samoy, Swing. Cha-cha-cha-cha-cha-cha. Rodo, Swing. Na-na-na-na-na-na-na-na-na. Na 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 na
మనసున కడిగిన ముత్యమా, నీ వెరిసే నగమే అందమా, కనులార చూడాలి తడియారిపోవాలి. మంది ఇక్కడ ఉన్నారు అండ్ ఇందులో ఎక్కువ మంది నాకు స్టూడెంట్స్ ఉన్నారని అనిపిస్తోంది. స్టూడెంట్స్, యా, ఓ మై గాడ్, లుక్ అట్ దట్. సో స్టూడెంట్స్ అనగానే బాగా మనం కనెక్ట్ అయ్యింది హ్యాపీ డేస్ మూవీ అండ్ అందులో మీరు పాడిన పాట. ష్యూర్. సో ఆ పాట ఆయన పాడాలంటే ఆల్ సెల్ ఫోన్స్ అవుట్, అందరూ టార్చ్ ఆన్ చేసి, అన్ని అన్ని ఫోన్స్ అవుట్, కమ్ ఆన్ టార్చ్, తిరుపతి వి లవ్ యూ. వావ్, భలే ఉంది చూడడానికి. Okay, so I'm going to start singing and I know when you're going to sing along with me. A major. Padametu potunna payanam endakaina adugu tadabadutunna thodurana chinni edavataina katta tadi pedutunna gunde pratilayalona nenu lena ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. సింగ్ ఇట్ ఫర్ మీ. ఓ తడి కన్నులనే తుడిచిన నేస్తమా, వన్స్ మోర్. ఓ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా, తిరుపతి సింగ్ అలాంగ్ విత్ us. ఇప్పుడు ఒక మంచి డాన్స్. ఏ, తిరుపతిలో ఆడియన్స్ ఎనర్జీ లెవెల్స్ ఏంటబ్బా, అసలు బ్యాటరీలే వీళ్ళకి డిశ్చార్జ్ అవ్వవా? సో మన మీటర్ మొత్తాన్ని సెట్ చేయడానికి అద్భుతంగా రెడీ అయ్యి సూపర్ హిట్ సాంగ్స్ తో మన ముందుకు వస్తోంది పూనమ్ కౌర్. హియర్ వి గో. జాజిలా పుట్టే సింధిలో మల్లె తీగల చుట్టే సింధిలో తేనె తీగల కుట్టే సింధిలో సుందరి సుందరి అందం తాడుతో కట్టే సింధిలో మత్తు మందునే పెట్టే సింధిలో కొత్త దారిలో నెట్టే సింధిలో సుందరి ఈ సుందరి. కుక్కినాదిరో నాజుకే మెక్కినాదిరో దీన్ని చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరో. కాకే కట్టినాదిరో గుండె కేకే పెట్టినాదిరో లైకే కొట్టినాను లబ్బు బండి తీసి ట్రాకు మీద పెట్టినాను. సన్న జాజిల పుట్టే సింధిరో మల్లె తీగల చుట్టే సింధిరో తేనె తీగల పుట్టే సింధిరో సుందరి ఈ సుందరి.
అయితే ఇక్కడ చాలా మంది ఇంకొక స్టార్ పాట వినాలనుకుంటున్నారు. పవర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారి పాట, పేరు గుర్తుందిగా, గబ్బర్ సింగ్. సర్దార్ గబ్బర్ సింగ్. ఎస్, సూపర్ హిట్ సాంగ్ తో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు స్టార్స్ వస్తున్నారు పాడడానికి. శ్రీకృష్ణ, అనుదీప్, శ్రీరామ్ చంద్ర, లెట్స్ వెల్కమ్ దెమ్. జో డర్ గయా, సంచ మర్ గయా, ఎవరీబడీ. హల్చల్ చురు దూకాడు రో కాకి పాథరు రాస్కో గురు నీ చాప్టరు నీ స్టైల్ రో విడిలో అండాడరు లాట్టి పట్టి పుట్టాడు జూటీ పై ఒడ్డు పెట్టాడు వెయ్యి గుర్రాల పోసు తాగున్న హాసు పవరుడు గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ పిడుగే కదా వీడి కన్ను శబ్దం గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ bro mato facebook bro video left right to excellent police power bank bro millet tank bro video chigi patta chinda valla malish holla molla mo video india ka famous patta patta climb gutta patta columbus tolu dosilla kallo total masala video lanti poli todu satiki bonda valandro khali ga undagondo power star song ne to power undare అంటుంది చూడు మెల్లోని ఎర్ర తుండు బుల్లెట్ ప్రూఫ్ వల్ల ఉంది రో యూనిఫామ్ యూరి పోలీసు బ్లడ్ కొడితే బాడీలు షెడ్ చట్టము నేను సిస్టము నేనే రిపేరింగ్ మేరా చూసింది న్యూస్ సెన్స్ అని రాటు వేస్తాడు డస్టిన్లో ఘాటుగా ఎస్పెట్టుగా వెళ్తాడు కొత్త వేళ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ సర్దార్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హిస్ బ్యాక్ టు డూ సంథింగ్ పాటలతో ఉండేటువంటి గమ్మత్ ఏంటంటే
ఒక పక్కన పాట పాడినట్టు ఉంటుంది, ఇంకో పక్కన ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ఈ రోజు జిమ్ కి వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంకా. ఆ కిక్కే వేరప్పా, అవరే వేరప్పా. సూపర్బ్, థ్యాంక్ యూ బాయ్స్. ఇదే స్టేజ్ మీద, ఇంత అందంగా ఉన్న ఈ స్టేజ్ మీద అందమైన ముగ్గురు సింగర్లు వచ్చి ఓ అందమైన పాట పాడితే ఎలా ఉంటుంది అంటారు? ఎంత బాగుంటుందో చెప్పలేము అసలు. వెదవది వెదవది ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారండి. అసలు వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకున్నట్టే ఉంటుంది ఈ పాట. నిజం చెప్పొద్దు సుమి, ఆవకాయ కూడా నంచుకున్నట్టు ఉంటుంది. అప్పా మరి పిలిచేద్దామా? అయ్యో ఇంకెందుకు ఆలస్యం, తొందరగా రమ్మనండి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి పాట పాడడానికి ఆ ముగ్గురు సింగర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మమ్మమ్మ బాయ్. అబ్బా 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 అబ్బా
వెరీ గుడ్, చాలా బాగా పాడారు నిజంగా. ఒకళ్ళే అనుకుంటే ఈసారి ముగ్గురు అద్భుతమైన కాంబినేషన్. మీది అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. ప్రదీప్ గారు నిజంగానే నాకు కొంచెం ఇప్పుడు ఇప్పటికీ ఈ సిచ్యువేషన్ లో సుమా గారి ముందు పాడడానికి కొంచెం స్లైట్ గా వణుకుతుంది నాకు. చేయించుకోండి, మలేరియా గానీ ఉందేమో తెలుస్తుంది. సుమా సుమా నాకు కూడా చాలా భయంగా ఉంది, టెన్షన్ గా ఉందా? అవును. సింగింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నెక్స్ట్ టైం సుమంగళి సుమంగళి ఇంకా కూడా సిన్సియరిటీ పెంచాలని అనిపిస్తుంది కదా, ఇంకా కూడా సిన్సియర్ గా పాడాలి, ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఆవిడ నిజం అనుకుంటుంది, అలాంటివి అనకండి మీరు. దయచేసి ఇలాంటి విషయంలో మన బాలసుబ్రహ్మణ్యం గారిని ఆదర్శంగా తీసుకోండి. నేను ఉన్నా కూడా ఆయన ఎలా పాడతారు. ఈరోజు మన సూపర్ మస్తీకి తిరుపతిలో ఉండేటువంటి ఆడియన్స్ ని అలరించడానికి ద లెజెండరీ సింగర్, 10,000కి పైగా పాటలు పాడినటువంటి మహాగాయనిమణి రావడం మన అదృష్టంగా భావిస్తూ, ఆవిడ పాడిన ఎన్నో అద్భుతమైన పాటల్లో ఈ రోజు అలాంటి ఆణిముత్యాల్లోంచి ఓ అద్భుతమైన పాటని ఈ వేదిక మీద మీ అందరి సమక్షంలో ఇక్కడ పాడడం నిజంగా ఆనందం. మరోసారి ఆహ్వానించేద్దాము వేదిక పైకి కలయి మామణి వాణి జయరామ్ గారిని.
చాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో. పరవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో. ఆలపించే రాగబంధం అనుబంధాలు వినిసేను పన్నీరు చిలికేను శృంగారమునకి వే శ్రీకారమే కావి పురిసేను విరిజల్లులే ఒకటయ్యేను తిరుచూపులే. మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, మీకోసం ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇప్పుడు జరగబోతోంది. ఎస్, ముల్లోకాల్ని గెలిచిన హిరణ్యకశిపుడు చాలా తనే గొప్ప అని ఫీల్ అయ్యాడు అండ్ తెగరెచ్చిపోయాడు. కానీ కొడుకు రూపంలో మృత్యువు ప్రహ్లాదుడు రూపంలో ఆయనకు పుట్టడం అండ్ అక్కడి నుంచి కథ మారడం, స్తంభాన్ని చీల్చుకొని ఈ చరిత్రని మనకి ఒక నృత్య రూపకం లాగా ప్రదర్శించబోతున్నారు. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ నటరాజ్ మాస్టర్ అండ్ టీమ్. శేష శయనుడు సర్వాంతర్యామి అయిన శ్రీహరి లోక కళ్యాణం కోసమై దశావతారాలనెత్తాడు. అందులోని ఒక అవతారం నరసింహావతారం. కశ్యప ప్రజాపతి తనూభవ జయీ భవ విజయీ భవ, హిరణ్యకశిప మహారాజా జయీ భవ విజయీ భవ. మహారాజా, మహారాజా, మీ సోదరుడు హిరణ్యాక్షుడు మరణించాడు మహారాజా. నా సోదరుడు మరణించినాడా? అవును ప్రభు, మేము కళ్ళారా చూచినాం. ఎవడా దురాత్ముడు? ఇది ఎంత యువా మాయావి శ్రీహరణ దుండగమే. ఇట్టి రూపములెత్తులో వాడు తిట్టా వారిని సంహరించి నా సోదరుని ఆత్మకు శాంతి కలిగించదగాక. భుజ శక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక, అలయించి పెలగున అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇచ్చుగాక. నీకు మేలు జత్తు ఆవేశమునకి ఇది సమయము కాదు నాయన. శాంతి ఆచార్య, నన్ను వారింపవలదు. ఆ దురాత్మని వధించు వరకు నాకు శాంతి లేదు. నా మాట విను నాయన. ఆ శ్రీహరి సామాన్యుడు కాడు. ఆయన నన్ను ఆ నిరుచులకు దాసోహమని శరణ వేయడం అందురా? అది కాదు, అంతకు మించిన బలమును సేకరించుకునుతా యుక్తం. అప్పుడే నీకు విజయం సిద్ధించు. ఆ శ్రీహరిని జయించుటకు నా బలము చాలదా? చాల. మరి అతను జయించు మార్గం తపస్సు. నా పితామహుడైన బ్రహ్మదేవుని గుర్చి ఘోర తపం ఆచరించి మరణమే లేకుండా వరమును పొందెదను. మీ వియోగము భరించలేను, నేను మీ వెంట వచ్చేదను. వలదు దేవి, గర్భవతిని భయపడుకు దేవి. నా పితామహుని మెప్పించి మరణము లేకుండా వరమును పొంది అచిరకాలములోనే తిరిగి రాగలను. నేను వచ్చేసరికి కులదీపకుడైన పుత్రరత్న సమేతమే నాకు స్వాగతం ఇచ్చేదవుగాక. శ్రీహరిని జయించడానికి బ్రహ్మదేవుడి వరం కోసమై ఘోర తపస్సు చేయసాగాడు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిప, నమో బ్రహ్మదేవ, నమో జగన్ నిర్మాత, నమో దివ్యవర ప్రదాత, వివిధ ప్రాణులలాట లేఖన మహావిద్యానుసంధాత ధాత, నమో నమ నమో నమ. వత్స, నీ తపస్సునకు మెచ్చితిని, నీ అభీష్టములిచ్చేదను కోరుకును. కరుణాకర, నాకు మరణము లేకుండా వరము ప్రసాదివు. అది అసాధ్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. మరి ఏదేని వరము కోరుకును? పరమేష్టి, అయిన నా కోరిక విను. గాలి గుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఖస్రములన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్
మృత్యులేని జీవనము లోగాధీశ ఇప్పింపలే మరియు లోకపాలకులను అతిక్రమించు మహిమంబును భువనత్రయ విజయంబును ప్రసాదింపు దేవ. నీ తపంబునకు మెచ్చి నీవు కోరిన వరములు ఇచ్చుతున్నాను. బుద్ధి సంపన్నుండవై మెలంగుము. ధన్యోస్మి ధన్యోస్మి. అలా వరం పొందిన హిరణ్యకశిపుడు తన వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడించసాగాడు. దేవతలను హింసించాడు. హిరణ్యకశిపుడి బాధలను తట్టుకోలేని దేవతలు శ్రీహరి వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, త్వరలోనే హిరణ్యకశిపుడి బాధల నుంచి మీరు విముక్తులవుతారని దేవతలకు చెప్పాడు శ్రీహరి. ఆ తరువాత త్రిభువన సామ్రాజ్యాధిపత్యముల కన్న పుత్రుని గాఢాలింగనమే నాకు నిన్న. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములు చదివినావా? ఏది నాయన, నీవు చదివిన శాస్త్రములలో ఒక చక్కని పద్యము చెప్పి తాత్పర్యము వివరింపు. సంసార సాగరమును సులభంగా దాటుటకు విష్ణు సేవ వీలైన నావ. ఏమిది కుమార, విద్యా కౌశల ప్రదర్శనము వైరి స్తోత్రముతో ప్రారంభించినావు. హరివిద్యకి మించిన మోక్ష సాగరము లేదు కదా తండ్రి. హరి దానవ కుల వైరి, వాడు మనకు పరమశత్రువు నాయన, వారి నామం మరిచిపోము. అది సాధ్యమా తండ్రి? హరినామం ఒక్కసారి రుచి చూచిన మరల విడవగలమా? కులద్రోహి, శత్రు సంకీర్తనము చేయ నా హృదయమును ఛేదించుతున్నావు. హరిభక్తి మానరాదా. అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇట్లనదగున హరిభక్తి లేని జీవి మృతప్రాయుడు కదా. చూచితి వాలిలావతి, ఇతని వినయము కడు భయంకరం. ఆ మందహాసము ఎంతటి ఆగ్రహావేశము నేను మంచోలు కరిగించు మాయాజాలం. ఇక ఉపేక్షించుట అవివేకం. దండనాయక, ఈ కులద్రోహిని కదా ప్రహారము చేయి హింసింపు. హరిభక్తి మానంత వరకు నిర్దాక్షిణ్యంగా శిక్షకుడు. స్వామి, నా ప్రార్థన ఆలకించండి. లీలావతి, ఇప్పటికైనా నువ్వు హరిభక్తి మాని నన్ను శరణు వేడుము నాయన. తండ్రి, హరినామం కన్నా మానవునకు వేరు తరుణోపాయం గలదా? పితృద్రోహి, నీవు పుత్రుడవు కావు, పితృహంతకుడు. హరిహరి, మూయించదని నోరు శాశ్వతమగ. దండనాయక, సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. ఈ గదాదండమును చూడు, ఇది పరమేశ్వరవర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు.
ఏమి నిన్ను తంపలేనా? చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిది గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను తంపిన నీ హరి వచ్చి రక్షించునా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఓరే వాచాలా, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను. అంతట నువ్వు కలరా? ఆయన నీ హరిని ఈ స్తంభమును చూపగలవా? ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందేగలడు దానవాగ్రని వింటే. అటులనా, ఆయన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడు దాకా. నీవా హరివి? భళా కుమార, భళా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కలుగుంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటేవి నాయన కృతజ్ఞ. మరి మాయావి, పురుషోత్తమ, నీ ఉగ్ర నరసింహ రూపము ఉపసంహరించి శాంతించు స్వామి. ప్రహ్లాద, శ్రీహరి నీకై అవతరించినవాడు, నీ విన్నపమునే మన్నించగలడు, శాంతింపమని ప్రార్థించు నాయన. శ్రీమాని మందిర భక్త మందారా త్రైలోక్య సమ్మోహన సోమకుంద్రుంచి వేదాళి రక్షించి దేవాసురుల్ క్షీరవారాన్ని తింద్రచ్చగా ఘోర కూర్మావతారుండవై మందరం వెత్తి శ్రీమోహిని వేషముంబుని పీయూష దానంబు గావించి వారాహరూపంబునన్ భంగపాటుందు భూదేవి రక్షించి ఈనాడు నీ తత్వముల్ నమ్మగాలేని అజ్ఞానికి సత్యదీపంబు చూపించి మోహంబు వారించి నీ విష్ణుభావంబు రూపించి నీ దాసకోటిని కటాక్షింపగా ఈ విచిత్రాకృతింబో నివేం చేసినావా పరంధామా వైకుంఠధామా వైకుంఠధామా. జగన్మోహనాకారా, నీ దివ్య రూప సందర్శనము వలన ధన్యుడు నైకని. నరసింహ లక్ష్మీ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ నీవే శరణమయా ఓ యాదగిరి నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ
రాజ రాక్షసుల భార ద్రోణుని నామమే నక్షును స్మరణమే ప్రపంచ బాల ప్రహ్లాదుని ఏ హిరణ్య కశిపుడు కింసింపకనే సర్వకాలముల సర్వావస్థల సర్వ దిక్కులకు వ్యాపించి సంరక్షింపుము నరసింహ అనుగ్రహింపుము నరసింహ యాదగిరీశ నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాల నరసింహ